हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल सेसी वेल्थ क्रिएटर। ई वीडियो में डीमार्ट क्वार्टर वन रिजल्ट्स अनेवि पोस्ट चेशारु फ्रेंड्स। सो ई क्वार्टर वन रिजल्ट्स एला उन्नायि, नेगेटिव गा उन्नायि, पॉजिटिव गा उन्नायि चूद्दामु। अलागे ई डीमार्ट नि ई प्रेजेंट लेवल्स दग्गर बाय चेयाला, इंका एंत फॉलो अय्ये चांसेस उन्नायि, ए लेवल्स दग्गर बाय चेयालि, चार्ट रीडिंग्स ईच अंड एव्रीथिंग कूडा ई वीडियो लो चूद्दाम फ्रेंड्स। सो लेट्स स्टार्ट अवर वीडियो। सो फ्रेंड्स, వీడియోలోకి వెళ్ళే ముందు మనం రీసెంట్ గా ప్రీమియం వాట్సాప్ గ్రూప్ ఒకటి స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్। మీరు కనుక ఆ ప్రీమియం వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో అబ్స్టాక్ వాళ్ళ డీమేట్ అకౌంట్ లింక్ ఉంది ఫ్రెండ్స్। మీరు ఆ లింక్ క్లిక్ చేసి కనుక అబ్స్టాక్ డీమేట్ అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఫ్రీగా ఇంట్రాడే కాల్స్, అలాగే షార్ట్ టర్మ్ కాల్స్, లాంగ్ టర్మ్ కాల్స్, అలాగే ఆప్షన్ కాల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఫ్రీగా అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రీమియం వాట్సాప్ గ్రూప్ లో ఫస్ట్ 3 మంత్స్ కి। సో మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో అబ్స్టాక్ వాళ్ళ డీమేట్ అకౌంట్ లింక్ ఉందన్నమాట, ఓపెన్ చేయండి। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అబ్స్టాక్ వాళ్ళు ఏమేం ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాం ఫ్రెండ్స్। మీరు కనుక అబ్స్టాక్ అకౌంట్ ఓపెన్ చేసి మీరు ఏదైనా స్టాక్ కనుక బై చేసి డెలివరీ తీసుకొని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తుంటే కనుక మీకు ఎటువంటి ఛార్జెస్ అనేవి పడవు ఫ్రెండ్స్, ఫ్రీ అన్నమాట బ్రోకరేజ్ ఛార్జెస్. అదే మీరు కనుక ఇంటర్డే ట్రేడింగ్ కానీ షార్ట్, అలాగే అదే కనుక మీరు ఇంటర్డే ట్రేడింగ్ కానీ ఆప్షన్స్ ట్రేడింగ్ కానీ లేకపోతే ఫ్యూచర్స్ ట్రేడింగ్ కానీ చేస్తే పర్ ట్రేడ్కి 20 రూపీస్ ఫీ అనేది తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అంతేకాకుండా వీళ్ళు రీసెంట్గా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు ఫ్రెండ్స్. సో వీళ్ళు అలా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు వీళ్ళు కొన్ని ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మనకి। సో ఆ ఆఫర్ ఏంటి అంటే ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ మీరు కనుక ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ కనుక అబ్స్టాక్ వాళ్ళది ఓపెన్ చేసినట్టయితే మీకు ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ ఫ్రెండ్స్, ఎటువంటి ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు। అంతేకాకుండా ఫస్ట్ 30 డేస్కి వీళ్ళు బ్రోకరేజ్ ఛార్జెస్ ఏమీ తీసుకోవట్లేదు అనమాట। నార్మల్గా అయితే బ్రోకరేజ్ ఛార్జెస్ మంత్లీ తీసుకుంటారు వీళ్ళు, 25 నుంచి 30 రూపీస్ లోపల ఉంటాయి, బట్ ఫస్ట్ మంత్కి మీకు ఫ్రీ బ్రోకరేజ్ ఛార్జెస్ అనమాట। అంతేకాకుండా వీళ్ళు మనీ కంట్రోల్ సైట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంట్లో ప్రో సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది। ఆ సబ్స్క్రిప్షన్ అనేది 2000 వర్టికల్ ఉంటుంది ఆ సబ్స్క్రిప్షన్, ఆ సబ్స్క్రిప్షన్ అనేది మీరు కనుక ఇప్పుడు డిమేట్ అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే అబ్స్టాక్ వాళ్ళది అది మీకు ఫ్రీగా ఇస్తున్నారు ఫ్రెండ్స్। సో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంది, మీరు ఓపెన్ చేయాలనుకుంటే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్। ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిమార్ట్ యొక్క క్వార్టర్ వన్ రిజల్ట్స్ చూసే ముందు ఇప్పుడు ప్రెసెంట్ ఏ ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుందో చూద్దాము, నెక్స్ట్ క్వార్టర్ వన్ రిజల్ట్స్ అనేది చూద్దాం ఫ్రెండ్స్, అలాగే వీళ్ళ రెవెన్యూస్ ఎలాగ ఉన్నాయి, ఫైనాన్షియల్స్ ఎలాగ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్। సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో। సో ఫ్రెండ్స్, క్వార్టర్ వన్ రిజల్ట్స్ చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డిమార్ట్ అనేది ఏ ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్। డిమార్ట్ ని ఎవెన్యూ సూపర్ మార్కెట్స్ లిమిటెడ్ అని కూడా అంటారన్నమాట। సో ఇది ప్రస్తుతం మనకి 2329 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, మొన్న ఫ్రైడే అప్రాక్సిమేట్లీ 9 రూపీస్ అరౌండ్ 10 రూపీస్ దాకా పెరిగింది అనమాట। సో లాస్ట్ ప్రీవియస్ 6 మంత్స్ షార్ట్ చూసినట్టయితే ఈ షేర్ అనేది అప్రాక్సిమేట్లీ 2500 లెవెల్ దగ్గర నుంచి మనకి క్రాష్ అయ్యి 1800 లెవెల్, ఈవెన్ 1700 లెవెల్ కూడా వెళ్ళింది ఫ్రెండ్స్. ఆ తర్వాత మళ్ళీ రికవరీ అయ్యింది, మార్కెట్ కొంచెం పాజిటివ్ రాగానే ఇది బాగా స్పీడ్ గా రికవరీ అయింది। సో ఇప్పుడు దీని యొక్క క్వార్టర్ వన్ రిజల్ట్స్ అనేవి మొన్న పోస్ట్ చేశారు ఫ్రెండ్స్. సో మనం ఈ క్వార్టర్ వన్ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్. డిమార్ట్ యొక్క క్వార్టర్ వన్ ఎర్నింగ్స్ చూసినట్టయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ప్రీవియస్ ఇయర్ 2020లో క్వార్టర్ వన్ తో ఈ క్వార్టర్ ని మనం పోల్చుతున్నాం అంటారు, అంటే ప్రీవియస్ ఇయర్ 2020 క్వార్టర్ వన్ ఏ విధంగా రిజల్ట్స్ పోస్ట్ చేసింది, ఈ ఇయర్ 2021 క్వార్టర్ వన్ ఫైనాన్షియల్ ఇయర్ క్వార్టర్ వన్ లో ఏ విధంగా పోస్ట్ చేసిందో చూద్దాం ఫ్రెండ్స్. వీళ్ళ యొక్క ప్రాఫిట్ వచ్చేసరికి 40 క్రోర్స్ అనేది చూపించారు, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వార్టర్ లో వాళ్ళు 323 క్రోర్స్ చూపిస్తే ఈ క్వార్టర్ లో 40 క్రోర్స్ మాత్రమే చూపించారు ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ ఇయర్ చేంజ్ పర్సెంటేజ్ చేంజ్ చూసినట్టయితే 87.6% అనేది తగ్గిపోయింది అనమాట. అలాగే రెవెన్యూ సైడ్ చూసినట్టయితే వీళ్ళు ప్రీవియస్ ఇయర్ క్వార్టర్ లో 5814 క్రోర్స్ అనేది చూపించారన్నమాట, ఈ క్వార్టర్ లో 3883 క్రోర్స్ మాత్రమే చూపించారు. అంటే రెవెన్యూ కూడా చాలా మట్టు తగ్గింది ఫ్రెండ్స్, అప్రాక్సిమేట్లీ 33% అనేది తగ్గింది అనమాట. అలాగే ఎబిడిటా చూసినట్టయితే అప్రాక్సిమేట్లీ 597 క్రోర్స్ అనేది ప్రీవియస్ ఇయర్ క్వార్టర్ లో చూపిస్తే దీంట్లో కేవలం 111 క్రోర్స్ మాత్రమే చూపించారు ఫ్రెండ్స్, ఇది కూడా 81% అనేది తగ్గింది. అలాగే మార్జిన్ చూసినట్టయితే అప్రాక్సిమేట్లీ 10.3% అనేది ప్రీవియస్ ఇయర్ క్వార్టర్ లో చూపిస్తే దీంట్లో 2.9% అనేది చూపించారు. సో ఇది 740 బిపిఎస్ అనేది తగ్గింది అనమాట. సో ఓవరాల్ గా డిమార్ట్ క్వార్టర్ వన్ రిజల్ట్స్ చూసినట్టయితే ఫుల్ గా నెగిటివ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీని యొక్క బిఎస్సి సైట్ లోకి వెళ్ళి వీటి యొక్క ఫైనాన్షియల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ గా చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, డిమార్ట్ యొక్క క్వార్టర్ 4 రిజల్ట్స్ ఏమున్నాయో చూసాం కదా, ఇప్పుడు మనం అసలు ఈ ఫైనాన్షియల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి, ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మళ్ళీ క్లియర్ గా వీళ్ళ ఒక వెబ్సైట్ లోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది వీళ్ళ వెబ్సైట్ లోంచి తీసిన పిక్ అనమాట. సో ఈ టోటల్ ఇన్కమ్ వీళ్ళు వచ్చేసరికి ఈ క్వార్టర్ లో అరౌండ్ 3933 క్రోర్స్ అనేది చూపించారు. ప్రీవియస్ ఇయర్ మార్చ్ క్వార్టర్ అంటే మొన్న మార్చ్ క్వార్టర్ లో క్వార్టర్ 4 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు కదా, ఆ క్వార్టర్ లో 6290 క్రోర్స్ చూపించారు ఫ్రెండ్స్. అలాగే ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి అంటే వీళ్ళ ఎక్స్పెన్సెస్ ఏ విధంగా ఖర్చు పెట్టారంటే ఈ క్వార్టర్ లో 3875 క్రోర్స్ అనేది చూపించారు ఫ్రెండ్స్. అదే మార్చ్ క్వార్టర్ లో మొన్న క్వార్టర్ 4 మార్చ్ క్వార్టర్ లో వచ్చేసరికి 5957 ఎక్స్పెన్సెస్ కాస్ట్ అనేది అనమాట
అయిందన్నమాట. అలాగే నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ పే చేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ మనం ఇందాక చూసాం కదా 40 crores అనేది మాత్రమే వచ్చింది ఫ్రెండ్స్. అదే మార్చి క్వార్టర్లో మనం చూసినట్టయితే 271 crores వచ్చింది ఫ్రెండ్స్. చూడండి 271 crores అక్కడ 40 crores అక్కడ చాలా అంటే చాలా తగ్గిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే లాక్డౌన్స్ వల్ల బట్ ఎందుకు రీటైల్ స్టోర్స్ అన్ని కూడా బాగా సేల్ అయ్యాయి కదా ఎందుకు తగ్గాయని మీరు అడగొచ్చు అనమాట. బట్ వీళ్ళకి ఆ సప్లై అనేది లేక వీళ్ళు కొన్ని రోజులు అనేది వితిన్ 15 to 20 days అనేది క్లోజ్ చేస్తారు ఫ్రెండ్స్. మా ఇంటి దగ్గర కూడా ఒక డిమార్ట్ షో ఉంది, అది కూడా ఒక 20 days అనేవి క్లోజ్ చేస్తారు. వాళ్ళ యొక్క సప్లై లేక మెటీరియల్ యొక్క సప్లై లేక వాళ్ళు క్లోజ్ చేస్తారు అనమాట. అందువల్ల వీళ్ళ యొక్క రెవెన్యూస్ అలాగే ప్రాఫిట్స్ అనేవి తగ్గిపోయినాయి. సో అలాగే క్వార్టర్ ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్తో పోల్చుకుంటే ఆ క్వార్టర్లో 1300 crores చూపిస్తే దీంట్లో మొన్న మార్చ్ క్వార్టర్లో 271 crores చూపించారు, బట్ ఈ క్వార్టర్లో 40 crores మాత్రమే చూపించారు ఫ్రెండ్స్. ఇది నెట్ ప్రాఫిట్ అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ క్వార్టర్ వన్ రిజల్ట్స్ డిమార్ట్ వి. సో ఇప్పుడు మనం ఈ ప్రైస్ యాక్షన్స్ చూద్దాము, అసలు ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, ఇంకా కింద పడే ఛాన్సెస్ ఉన్నాయా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఒక మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 1,54,459 crores అనేది ఉంది ఫ్రెండ్స్. అలాగే కరెంట్ ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు మనకి 2,323 rupees దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే 52 week హై చూసుకుంటే ఇది 2,560 rupees దాకా వెళ్ళింది. 52 week లో చూసుకుంటే కనుక 1,370 rupees దగ్గరకు వెళ్ళింది అనమాట. అలాగే స్టాక్ యొక్క పీ రేషియో చూడండి 147 ఉంది, అంటే వార్ అండ్ వార్ వాల్యుయేషన్ లో ఉంది ఫ్రెండ్స్ స్టాక్ అనేది. అలాగే వీళ్ళు డివిడెండ్ డీల్స్ అనేవి ఇవ్వరన్నమాట. అలాగే దీని ఒక డెప్ట్ చూడండి అప్రాక్సిమేట్లీ 300 crores అనేది ఉంది. వీళ్ళ ఒక మార్కెట్ క్యాప్తో పోల్చుకుంటే డెప్ట్ అనేది చాలా అంటే చాలా తక్కువ, నెగ్లెజిబుల్ అని చెప్పాలన్నమాట. అలాగే ఇంట్రెన్సిక్ వాల్యూ చూడండి ఫ్రెండ్స్, ఈ స్టాక్ అసలు 935 rupees, అలాగే అరౌండ్ 1,000 rupees దగ్గర ఉండాల్సిన స్టాక్ మనకి వార్ వాల్యుయేషన్ లో ఉంది. అందువల్లే మనకి పీ రేషియో అనేది చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఇది ఈ అవెన్యూ సూపర్ మార్కెట్ యొక్క బేసిక్ ఫండమెంటల్ డీటెయిల్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ స్టాక్ ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం ఇప్పుడు చూద్దాము. అది చూసే ముందు మనం ప్రమోటర్ హోల్డింగ్స్ చూద్దాం ఫ్రెండ్స్. ప్రమోటర్స్ ఏ విధంగా హోల్డ్ చేస్తున్నారు, అలాగే ఎఫ్ఏఎస్ దగ్గర, అలాగే డిఏఎస్ దగ్గర, మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఎంత స్టేక్ అనేది ఉందో ఇప్పుడు చూద్దాము. సో మార్చ్ 2020 quarter అంటే ఈ క్వార్టర్ ఇంకా రాలేదన్నమాట. సో మార్చ్ 2020 quarter లో ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 75% స్టేక్ అనేది వీళ్ళ దగ్గర ఉంది ఫ్రెండ్స్. కంపెనీది ప్రమోటర్స్ దగ్గరే ఉంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ చూసినట్టయితే అప్రాక్సిమేట్లీ 5.68% అనేది ఉంది. అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ అంటే డిఏఎస్ చూసినట్టయితే 6.56% స్టేక్ ఉంది. ఎఫ్ఏఎస్ చూసినట్టయితే 9.62% స్టేక్ ఉంది. అదర్ పార్టీస్ అంటే రీటైల్ ఇన్వెస్టర్స్, అదర్ బిగ్ ఇన్వెస్టర్స్ దగ్గర వచ్చేసరికి 8.83% స్టేక్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఇది ప్రమోటర్స్ అలాగే డిఫరెంట్ ఇన్వెస్టర్స్ యొక్క స్టేక్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే మ్యూచువల్ ఫండ్స్ చూసినట్టయితే కంటిన్యూస్గా ప్రీవియస్ మార్చ్ క్వార్టర్ నుంచి అంటే ప్రీవియస్ ఇయర్ 2019 మార్చ్ నుంచి కంటిన్యూస్గా ఈ షేర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోండి, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కంటిన్యూస్గా ఇంక్రీజ్ చేస్తున్నారంటే ఈ స్టాక్ ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా బాగున్నాయని అర్థమవుతుంది ఫ్రెండ్స్. బట్ మనకి ఇప్పుడు క్వార్టర్ వన్ రిజల్ట్స్ అనేవి నెగిటివ్గా వచ్చాయి కదా, సో స్టాక్ అనేది పడే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు. సో మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. సో ఫ్రెండ్స్ నేను డీమార్ట్ యొక్క చార్ట్ అనేది జీరోదాలో ఓపెన్ చేస్తాను. మీరు ఇక్కడ చూడండి అప్రాక్సిమేట్లీ మనకి ఫిబ్రవరి అంటే ఈ కరోనా రాకముందు నుంచి చూసినట్టయితే అప్రాక్సిమేట్లీ ఇది 2,570 rupees దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్. ఒక్కసారి కరోనా రావడం వల్ల ఈ స్టాక్ అనేది కింద పడిపోయింది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ 1,700 rupees కూడా వెళ్ళిపోయింది అనమాట, 1,700 ఆ రేంజ్కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ రికవర్ అవడంతో ఈ స్టాక్ అనేది పైకి వెళ్ళింది అనమాట. సో ఈ స్టాక్ని కంటిన్యూస్గా ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే, మీరు ఇక్కడ కనబడుతుంది అనుకుంటే, మనం ఇక్కడ చూసినట్టయితే ఒక రేంజ్ బాండ్లో అనేది ట్రేడ్ అవుతుంది. అంటే ఒక 30 points పైకి వెళ్ళడం, 30 points కిందకు రావడం అలా ట్రేడ్ అవుతుంది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి. అలాగే మనం ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే ఈ స్టాక్ అనేది మనకి డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మొన్న అంటే ఇన్నర్ ట్రేడింగ్ ఏదో జరిగింది, అంటే ఇంటర్నల్ డీటెయిల్స్ ఆల్రెడీ ముందే తెలుసుంటాయి. సో స్టాక్ అనేది లాస్ట్ 2-3 days కింద పడడం స్టార్ట్ అయింది అనమాట. సో ఇది మనకి బేరిష్ క్యాండిల్ చూపిస్తుంది. సో స్టాక్ అనేది మనకి కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి చూసినట్టయితే 2,260-2,270 rupees దగ్గర ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఈ స్టాక్ని మనం ఏ ప్రైస్ దగ్గర బై చేయాలి అనేది తెలుసుకున్నట్టయితే మనం లెవెల్స్ దగ్గర వెయిట్ చేసి మాత్రం బై చేయండి ఫ్రెండ్స్. ఈ స్టాక్ అనేది మండే క్లియర్ కట్గా కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరైతే ఇంటర్నల్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఇంటర్నల్ ట్రేడింగ్ ఒకసారి మార్కెట్ ని అబ్జర్వ్ చేసి మార్కెట్ కనుక కొంచెం నెగిటివ్ ఉన్నట్టయితే ఈ స్టాక్ ని మీరు ఇంటర్డే ట్రేడింగ్ చేయొచ్చు. అలాగే మీరు కనుక ఈ స్టాక్ ని హోల్డింగ్స్ లోకి తీసుకొని లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ స్టాక్ ని ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలంటే మనకి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఒక మంచి సపోర్ట్ లెవెల్. ఇది 2,132 అనేది ఒక మంచి సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ గీసినట్టయితే ఇది ఒక మంచి సపోర్ట్ లెవెల్. ఒకవేళ ఇది బ్రేక్ అయినట్టయితే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 1,700 rupees
దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూడండి బట్ ఇంత డీప్ డౌన్ కి ఇది కరెక్షన్ అవదు మనం మంచి సపోర్ట్ లెవెల్ తీసుకున్నట్లయితే 2170 2150 ఆ బిలో కనుక ఈ స్టాక్ వచ్చినట్లయితే మీరు మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి మనం చెప్పాను కదా 1700 లెవెల్ ఇంకో సపోర్ట్ లెవెల్ తీసుకున్నట్లయితే ఇంకో సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 2000 లెవెల్ అనేది కూడా మనం తీసుకోవచ్చు 1993 అంటే అరౌండ్ 2000 లెవెల్ కూడా తీసుకోవచ్చు సో మంచి సపోర్ట్ లెవెల్స్ బై చేయడం వచ్చేసరికి 2150 అలాగే 2000 అలాగే ఇంకో సపోర్ట్ లెవెల్ మనం తీసుకున్నట్లయితే 1790 అంటే అరౌండ్ 1800 రూపీస్ దగ్గర మనం ఈ స్టాక్ ని బై చేయొచ్చు అన్నమాట సో ఇవి మంచి సపోర్ట్ లెవెల్స్ ఫ్రెండ్స్ ఈ సపోర్ట్ లెవెల్స్ కి రాగానే కొంత కొంత అక్యుములేట్ అనేది చేసుకోండి మనకి డిమార్ట్ అనేది నెంబర్ 1 కంపెనీ ఫ్రెండ్స్ రీటైల్ సెక్టార్స్ లో లీడర్ అన్నమాట మార్కెట్ లీడర్ సో మీరు కొంచెం కొంచెం అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట మీరు చూసారు కదా క్వార్టర్ 1 రిజల్ట్స్ అలాగే ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలని ఏ లెవెల్స్ అంటే బై లెవెల్స్ మంచి సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి 2150 నుంచి మనం ఈ స్టాక్ ని మీరు ఇప్పుడు దాకా ఎంటర్ కాకపోయింటే 2150 లెవెల్ నుంచి మీరు బై అనేది చేయొచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి 2000 లెవెల్ అలాగే ఇంకా కిందకి వెళ్ళినట్టయితే 1820 అనేది నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్ సో ఈ త్రీ సపోర్ట్ లెవెల్స్ లో ఎక్కడైనా మీకు స్టాక్ వచ్చినట్టయితే మీరు కొంత కొంత అక్యుములేట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ లాంగ్ టర్మ్ కోసం అలాగే మీరు ఇంటర్డే ట్రేడర్స్ అయితే కనుక మీకు మండే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ కొంచెం నెగిటివ్ గా ఉన్నట్టయితే ఈ స్టాక్ ని మీరు షార్ట్ సెల్లింగ్ అనేది చేయొచ్చు అనమాట బట్ మనకి ప్రీ మార్కెట్ సెక్షన్ లో ఇది ఎక్కువ పడిపోయే ఛాన్స్ ఉంది అంటే 2-3% 4% దాకా ఫస్ట్ ప్రీ మార్కెట్ సెక్షన్ లో పడిపోయే ఛాన్స్ ఉంది ఎందుకంటే వీళ్ళ రిటర్న్స్ అనేవి అలాగే ప్రాఫిట్ అనేవి 80% డౌన్ చూపించారు కాబట్టి మనం ఈ స్టాక్ అనేది ఇంకా కింద పడిపోయే ఛాన్స్ ఉంది స్టార్టింగ్ ప్రీ మార్కెట్ సెక్షన్ లోనే ఒక 3-4% కింద పడిపోయే ఛాన్స్ ఉంది సో అలా పడిపోయినట్టయితే కొంచెం జాగ్రత్తగా ట్రేడింగ్ అనేది చేయండి ఇంటర్డే ట్రేడర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే నేను చెప్పిన సపోర్ట్ లెవెల్స్ దగ్గర బై చేయండి ఇంకోటి ఫ్రెండ్స్ చూడండి మన క్వార్టర్ 1 రిజల్ట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి సో ఈ క్వార్టర్ 1 రిజల్ట్స్ లో ఒక మంచి అంటే బయట మనకి లాక్డౌన్స్ లో బాగా రన్ అయిన సెక్టర్స్ రీటైల్ సెక్టర్స్ ఫ్రెండ్స్ అంటే ఇలా డిమార్ట్ స్టోర్స్ అనేవి బాగా రన్ అయ్యాయి అలాంటి కంపెనీ ఒక క్వార్టర్ 1 రిజల్ట్స్ ఇంత దారుణంగా ఉన్నాయంటే నెక్స్ట్ పెద్ద పెద్ద కంపెనీస్ అంటే రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎస్బీఐ ఇలాంటి స్టాక్స్ ఇంకా దారుణంగా పడిపోతాయి ఫ్రెండ్స్ క్వార్టర్ 1 రిజల్ట్స్ సో మంచి బై లెవెల్స్ కోసం వెయిట్ చేయండి క్యాష్ హ్యాండ్ చేతులు పెట్టుకుని ఖచ్చితంగా వెయిట్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఇంత రీటైల్ సెక్టర్ బయట బాగా లాక్డౌన్ లో బాగా రెవెన్యూ అనేది తెచ్చింది అలాంటిదే మనకి నెగిటివ్ రిజల్ట్స్ ఇంత 80% ప్రాఫిట్ డౌన్ అనేది చూపించినట్లయితే మిగతా స్టాక్స్ అనేవి చాలా డౌన్ ఫాల్ అవుతాయి అన్నమాట సో ఖచ్చితంగా వెయిట్ చేయండి ఎవ్రీ క్వార్టర్ 1 రిజల్ట్స్ కంపెనీ యొక్క క్వార్టర్ 1 రిజల్ట్స్ కి వెయిట్ చేయండి ఆ లెవెల్స్ దగ్గరికి మీకు ఏదైతే స్టాక్ ఇన్వెస్ట్ చేద్దామో ఆ లెవెల్స్ ఆ క్వార్టర్ 1 రిజల్ట్స్ వచ్చేదాకా వెయిట్ చేసి ఆ క్వార్టర్ 1 రిజల్ట్స్ నుంచి మీరు బై అనే చేయండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే